ఛానల్. నా ఛానల్ ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ నేనేం చేయబోతున్నానని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ నుండి చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ వచ్చేసి నేను టీ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మిరియాల టీ. చాలా రోజులు అవుతుంది కూడా, నేను ఒక 5-6 డేస్ అవుతుంది అనుకుంటా మిరియాల టీ చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా. సో మార్నింగ్ ఏంటంటే ముందు టీ తాగాకనే ఇంకా పనులు అనేది స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే నేను ఇంకా టీ అనేది చేస్తున్నాను. తర్వాత ఇంకా ఈరోజు వ్లాగ్లు ఏంటంటే టమాటా మష్రూమ్ కర్రీ చేయబోతున్నాను. అలాగే ఫేస్కి ఏంటంటే చాలామందికి జిడ్డు మొహంతో ఉన్న వాళ్ళకి టిప్ చాలా బాగుంటుంది. సో నాకు చాలామంది కామెంట్లో అడిగారు, అందరికీ యూజ్ అవుతుందనేసి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో చూస్తూ ఉండండి, చాలా బాగుంటాయి. సో టిప్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఫస్ట్ అయితే ఇంకా టీతో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వ్లాగు. చూసారుగా టీ అనేది రెడీ అయిపోయింది. సో తర్వాత మేము ఇంకా కప్లో పోసుకొని తాగడం కోసం నేను కప్లో పోసేస్తున్నాను. కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని చక్కగా ఈ టీ అనేది తాగితే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదా. రండి, టీ అయితే కప్పులో పోసాను, ఒకటి పెద్ద కప్పు ఒకటి చిన్నది. సో దీంట్లో ఏంటంటే ఇంకా మనం మిరియాలు వేసాం కదా, ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది. సో తర్వాత మేము పేపర్ చదువుకుంటూ ఈ టీ అనేది తాగుతున్నాం. చాలామందికి టీ అలవాటు తక్కువ ఉంటుంది కదా, కాఫీ ఎక్కువ తాగుతారు. సో నాకైతే కాఫీ ఏంటో కానీ అంతగా నచ్చదండి, ఎప్పుడన్నా ఒకసారి కాఫీ చేసుకుంటాము. ఇదండి, ఇంకా నేనైతే ముందు మీకు అందరికీ ఇది యూజ్ అవుతుందనేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను కలబంద, అలాగే షుగరు, అలాగే శనగపిండి. సో ఈ మూడిటితో మనం ఫేస్కి ఏంటంటే లైట్గా ఫేస్ మసాజ్ లాగా చేసుకుంటే ఫేస్లో ట్యాన్ అంతా పోయి అలాగే జిడ్డు మొహం అంతా తగ్గుతుందన్నమాట. ఎవరికైతే ఈ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ చక్కటి టిప్ అని చెప్పుకోవచ్చు, మామూలు వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది ఎవరైనా ఆఫీస్ నుండి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఏంటంటే డస్ట్ అనేది ఫేస్ పైన పడడము, ఆ ట్రాఫిక్లో అంతా ఉంటుందిగా, సో చక్కగా తొలగిపోతుంది, గ్లోనెస్ని కూడా ఎక్కువ ఇస్తుంది అన్నమాట. సో మనం ఫంక్షన్కి వెళ్ళే ముందు ఏంటంటే ఇలాంటి టిప్స్ వాడుకోవచ్చు. సో సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. చాలామందికి ఏంటంటే ఫేషియల్స్ పడని వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటుంది. కలబంద మామూలుగా మనం ఫేస్కు రుద్దితేనే ఏంటంటే గ్లోయింగ్ ఇస్తుంది, అలాగే ఫేస్ పైన ముడతల్ని కూడా తొందరగా తగ్గిస్తుంది అన్నమాట. సో ఈ టిప్ అనేది మనం వీక్లీ 2 టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఏజ్ పెరుగుతుంటే కూడా మనకి ముడతలు అనేది రాకుండా ఉంటుందన్నమాట. చూసారుగా, ఇలా రెండు కలుపుకొని తర్వాత మనం ఆ కలబందని కట్ చేశాను కదా. సో పైన వచ్చేసి గ్రీన్గా మనకి ఆ తొక్క అలా ఉన్నా పర్లేదు, కింద మాత్రం ఆ జెల్లీలాగా మనకి చక్కగా ఫేస్కి పెట్టుకోవడానికి నేను ఇలా కట్ చేశానన్నమాట. చూసారు, దీంతో మనం ఒక కనీసము ఒక 10 మినిట్స్ అయితే మరీ గట్టిగా కాకుండా, ఏంటంటే షుగర్ మనకి ఫేస్కి ఏంటంటే కొంచెం రఫ్గా ఉండి రెడ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అందుకోసం కొంచెం లైట్గా మనం ఇలా మసాజ్ అనేది చేసుకోవాలి.
ఒక్క 10 నిమిషాలు ఇలా చేసుకున్నాక ఏంటంటే మనం చల్లటి వాటర్తో ఫేస్ని క్లీన్గా కడిగేసుకుంటే సరిపోతుంది. ముందైతే మనము ఫేస్ని కడుక్కున్నాకే ఇది మొత్తం ఫేస్కి ఇలా మసాజ్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక 2-3 అవర్స్ దాకా మనం ఫేస్కి సోప్ అనేది పెట్టుకోకూడదు. సో చూసారుగా, ఫంక్షన్కి వెళ్ళే ముందు ఇలా చక్కగా మనం ఈ టిప్ అనేది పాటిస్తే గ్లోని ఎక్కువ ఇస్తుంది అన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి, మీకే ఇంకా తెలుస్తుంది. చాలామందికి శనగపిండి కూడా పడదు కదా, సో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఈ షుగరు అలాగే కలబంద కలుపుకొని కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఫేస్కి కాకుండా మనం స్కిన్కి కూడా ఏంటంటే బాతింగ్ చేసేటప్పుడు మూడింటిని కలిపి గుజ్జులో మొత్తం మిక్స్ చేసుకొని కూడా ఇది యూజ్ చేయొచ్చు అన్నమాట. వీక్లీ 2-3 టైమ్స్ ఇలా యూజ్ చేస్తే ఏంటంటే మంచి స్మూత్ స్కిన్ అవుతుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, టిప్ చాలా బాగుంటుంది, మీ అందరికీ యూజ్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఫంక్షన్లో కనీసం ఒక 1 అవర్ ఉండగానే మొత్తం స్కిన్ ఫేస్ పైన మొత్తం ఆయిల్ ఆయిల్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే చక్కటి ఇది టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలా 5-6 మినిట్స్ మనం మసాజ్ చేసుకున్నాక కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని తర్వాత కడిగేసుకోవాలి. చూసారుగా, నేనైతే ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాను. కూల్ వాటర్తోనే చేసుకోవాలి, సో లేదంటే గోరువెచ్చని వాటర్తో అయినా చేసుకోవచ్చు అన్నమాట. చూసారుగా, ఫేస్ మొత్తం మనకి ఏంటంటే ఫేస్ పైన మొత్తం ట్యాన్ అనేది తొలగిపోతుంది. షుగరు అలాగే కలబంద శనగపిండిగా 3 ఏంటంటే మంచి గ్లోని ఇస్తుంది అన్నమాట. సో ఒక్కసారి ఈ టిప్ అనేది పాటించండి, మీకు అందరికీ యూజ్ అవుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి కాకుండా మామూలు వాళ్ళకి కూడా ఇది చక్కటి టిప్ అని చెప్పుకోవచ్చు. సో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనేసి షేర్ చేశాను. తర్వాత వచ్చేసి నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, మష్రూమ్ టమాటా కర్రీ. ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్ నుండి వీడియో షూట్ చేశాను, ఆన్ అవ్వలేదండి, చూసుకోలేదన్నమాట, సారీ ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఏం చేశాను అనేది చెప్తాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను, దాంట్లో జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ముక్కలు చిన్నగా కట్ చేసినవి వేసి అవి ఫ్రై అయ్యాక వెంటనే కొంచెం పసుపు వేసి తర్వాత మష్రూమ్ ముక్కలు వేసాను. అవి కూడా మనకి కొంచెం మగ్గిపోయాక తర్వాత మనము టమాటా ముక్కలు వేసుకోవాలి. సో ఫస్ట్ నుండి అయితే కొంచెం వీడియో అనేది నేను ఆన్ చేసుకోలేదు, చూసుకోలేదన్నమాట. తర్వాత ఈ టమాటా ముక్కలన్నీ మనం చక్కగా మగ్గించుకోవాలి, మూత పెట్టుకొని. సో కొంచెం సాల్ట్ వేసుకొని మనము వీటిని మగ్గించుకుంటే ఏంటంటే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. మష్రూమ్ మామూలుగా ఫ్రై కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను ఈసారి కొంచెం డిఫరెంట్గా టమాటా వేసి చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రెండు కాంబినేషన్, పుల్ల పుల్లగా సుకారం కారంగా చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా మనకి మూత పెట్టుకున్నాక మనకి చక్కగా ఈ టమాటా ముక్కలు అనేది మగ్గిపోయాయి కదా, సో మష్రూమ్ ముక్కలు కూడా మనకి మగ్గిపోయాయి. కొంచెం కారం వేసి, కొంచెం ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను, ఒకవేళ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు పచ్చిమిర్చి, లేదంటే ఇంకా మానేయచ్చు. సో తర్వాత నేను కారం వేసుకొని ఇది మొత్తం కలిపేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకుంటే ఏంటంటే రెండు కలిపి ఇంకా మనకి ఉడికిపోతాయి అన్నమాట. కొంచెం వాటర్ పోసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో కొంచెం గరం మసాలా, ఒకవేళ కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. సో గరం మసాలా వేసుకొని చక్కగా దించేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీన్ని ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. చూసారుగా, మనకి ఇంకా కర్రీ దగ్గరికి అయినట్లే. సో దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకొని దించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ టమాటా కర్రీ రెడీ. సో తర్వాత వచ్చేసి ఇంకా నేను ఈవినింగ్ ఏంటంటే ఈ సీతాఫలం మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా, నాకైతే ఇది కాల్చింది అయితే చాలా చాలా ఇష్టము. సో చాలా రోజులు అవుతుంది, సో నేను మళ్ళీ ఇంకా స్టవ్ పైన పెట్టి బాగా కాలుస్తున్నాను అన్నమాట. ఇదేంటంటే మనకి పండు కన్నా ఇలా కాల్చుకొని తింటే ఇంకా విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఏంటంటే చిన్నప్పుడైతే ఇంకా మేము
మొత్తం నిప్పుల పైన వేసి కాల్చుకొని తినేవాళ్ళము. చల్లారాకైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా. సో మీలో ఎవరికి ఇష్టం సీత పలక్కాయ కాల్చుకొని తినడం అనేది కూడా కింద కామెంట్ చేయండి. చూసారు కదా, నేనైతే రెండు కాల్చాను. ఇలా మొత్తం బ్లాక్గా అవుతానే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, లోపల చక్కగా ఉడికిపోయిద్ది అన్నమాట. సో ఇదండి, ఇంకా మీకు అందరికీ షేర్ చేయాలనిపించింది. నా చిన్నప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది అనమాట. ఇంకా మనకి ఇప్పుడు ఏంటంటే నిప్పులు ఉండేవి కాబట్టి అందుకోసం నేను ఇలా కాల్చాను. సో ఇదండి వ్లాగ్ అయితే ఇంకా సింపుల్గా క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా బొప్పాయి ఏంటంటే దీంట్లో ఒక్క గింజ కూడా వెళ్ళలేదు. ఇంకా తినడం కోసం కట్ చేశాను, విచిత్రంగా అనిపించి కాసేపు వీడియో తీశాను. సో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగు టిప్ పాటించండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వ్లాగ్ ఇద్దరితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ నేనేం చేస్తున్నాను